జిల్లా బిక్నూరు మండలంలోని మంతని దేవునిపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మగాని రాజయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబీర్ అలీ పరామర్శించారు, ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా మరో రైతు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు హార్ట్ అటాక్ తో చనిపోయినారు, యాక్సిడెంట్, అందరూ కూడా మెజారిటీ అప్పుల బాధ, వ్యవసాయం సరిగా లేదు, ఇప్పుడు ఈ వేసిన వరి కొంటాడో కొనడో, మా గతి ఏం కావాలా, ఆ భయం అందరు ఉన్నారు. ఇక వరి కొనడంటే ఇంకా ఎంతమంది ఆత్మహత్య తెలియదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ హెచ్చరిస్తున్నా, ఈ ధర్నీ అని తీసేయండి. ఆ ధర్నీలో ఏమేమి పొరపాటు, లక్షల కేసులు ఉన్నాయి, అది తక్షణమే వాళ్ళకు న్యాయం చేయండి. తర్వాత రైతు అప్పులు ఏదో మాఫీ చేస్తామన్నారు, తక్షణమే రైతు రుణమాఫీ చేయండి. మూడోది యువకులకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ది భత్తా ఇస్తా ఉన్నారు, అది తక్షణమే 3016 రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వండి. మెయిన్గా నోటిఫికేషన్ 1,91,000 ఖాళీ ఉంది అని మీ డిపార్ట్మెంట్ చెప్తుంది, మేము చెప్పిన లెక్కలు కాదు, దాన్ని తక్షణమే భర్తీ చేయండి. ఒక చిన్న ఒక బల్బ్ ఉన్న జబ్బుకు 1200 వస్తుంది, 800 తీసుకుని తిరుగుతున్నారు. ఈ భూముల విషయంలో జాగ్రత్త చేసుకోకుంటే ఏదో ఒక మూమెంట్ వస్తుంది. జనాలు ఎవరు ఊకోరు, వాళ్ళు తల్లి, భూమి అంటే తల్లి సమానం. నా భూమి పోయిందిరాని వాళ్ళు చాలా పెద్దోళ్ళది సరే కింద మీద పడతారు, కానీ ఎకరం, అర్ధ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎక్కడ పోవాలి? ఈ కేసీఆర్ మన తెలంగాణ తెచ్చి తెలంగాణలో బాగుపడింది వాళ్ళ కుటుంబము, వాళ్ళ కుటుంబ చుట్టాలు తప్ప తెలంగాణలో రైతులు కానీ, కార్మికులు కానీ, యువకులు కానీ ఎవ్వరు బాగుపడలేదు. ఇలా 1,91,000 పోస్టులు ఖాళీ ఉంటే మేమేమన్నాం, కేసీఆర్ 1,91,000 పనిచేసాం, మిగతా వాళ్ళకు పనిచేసాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికి రేషన్ కార్డు ఇచ్చాం, పెన్షన్ లేని వాళ్ళకి అందరికి పెన్షన్ ఇచ్చాను, సాచ్యూస్ ఇల్లు లేనప్పుడు సాచ్యూస్. ఈ ప్రభుత్వంలో చాలామంది 20-30 ఎకరాల భూములు అప్పుడు